हाई अंजु मन अल्लम पचड़ी एला तैयार चूदा सो इट इज़ गुड फॉर हेल्थ सो अभी मन की चला हेल्थ की चला मंचे एट द सेम टाइम मन की अल्लम वाटर यानी एट द सेम टाइम मन दोसलो इडली की इला वाटे अल्लम पचड़ी वेसको तिंते अभी मन की चला हेल्पफुल सो अंदुकने नेनु अल्लम पचड़ी चूप्चालनुकुंटुन्नानु सो फस्ट नेनु कोंचेम अल्लम तीसुकुन्नानु नेक्स्ट कोंचेम धनियाल तीसुकुन्नानु నెక్స్ట్ కొంచెం జీలకర్ర తీసుకున్నాను నెక్స్ట్ చూస్తున్నారు కదా కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయి కొంచెం చింతపండు తీసుకున్నాను నెక్స్ట్ ఫైనల్లీ సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు సో ఇవేంటంటే మనం వేసేసి నూనెలో కొంచెం నూనెలో వేసేసి కొంచెం లైట్గా దూరగా వేయించుకోవాలన్నమాట వేయించుకొని మిక్సీ పట్టేసుకోవడం జస్ట్ మిక్సీ పట్టేసుకోవడం ఇక్కడైతే నేను బెల్లం తీసుకోవట్లేదు సో ఇట్ ఈజ్ ఆప్షనల్ మీకొకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక బెల్లం తీసుకోండి సో బట్ ఆర్టిఫిషియల్స్ స్వీట్నింగ్ ఇవన్నీ యాడ్ చేయకుండా అసలు మామూలుగా బెల్లం కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా నాకు ఓన్లీ అల్లంతోనే తీసుకుంటే చాలా మంచిది కాబట్టి నేను డైరెక్ట్గా అల్లంతోనే పచ్చడి మిక్స్ చేసి చూపిస్తున్నాను ఇది నిల్వ పచ్చడిగా కూడా వాడుకోవచ్చు ఒక 3 మంత్స్ వరకు ఒకవేళ వాటర్ యాడ్ చేయకపోతే కనుక ఒకవేళ మిక్సీలో మీరు వాటర్ యాడ్ చేస్తే కనుక 1 or 2 డేస్లో అది తినేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేకపోతే ఎక్కువ రోజులైతే ఉండదు ఒకవేళ నిల్వ పచ్చడిగా వాడుకోవాలంటే కనుక మీరైతే డెఫినెట్గా వాటర్ అయితే యాడ్ చేయకూడదు సో అప్పుడు 3 మంత్స్ వరకు అయితే మంచిగా ఉంటుంది పచ్చడి సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను సో ఇదిగోండి నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగో చూసారు కదా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాను సో నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి కొంచెమే వచ్చిందండి సో మీరు మీ క్వాంటిటీని తగ్గట్టు తీసుకోవచ్చు సో ఇది మిక్సీ పట్టేసాను దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం పోప్ దినుసులు వేసుకొని మామూలు తాలింపు పెట్టుకుందాము మామూలుగా అన్ని తాలింపు వేసేసుకుందాము సో ఇదిగోండి తాలింపు అయితే వేస్తాను సో అన్నీ మామూలుగా పోప్ దినుసులన్నీ వేసేసి తాలింపు వేసేసి ఉంచాను సో దీనిలో అయితే మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో అది వేసేస్తున్నాను ఇంతే అన్నమాట ఇప్పుడు దీన్ని జస్ట్ కొంచెం లైట్గా కలుపుతూ ఉన్నాము కొంచెం పచ్చదనం పోయేంత వరకు ఆల్రెడీ మనం వేయించేసుకున్నాము అయినా కానీ కొంచెం పచ్చదనం ఉంటే కనుక అది పోయేంత వరకు వేయించుకుందాము సో నేను కొంచెం నూనె తీసుకున్నాను ఇక్కడ ఒకవేళ మీ విలువ పచ్చడికైతే మీకు తెలిసిందే కదా మనకి బూజు పట్టకుండా కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోవాలి ఇదైతే నేను మామూలుగా 2 రోజులుగానే చేస్తున్నాను సో అందుకని ఇట్లా చేస్తాను అన్నమాట చూసారు కదా ఇక్కడైతే నేను స్మెల్ చాలా బాగా ఫీల్ అవ్వగలదు సో మంచి స్మెల్ అయితే వస్తుంది సో మన అల్లం వెల్లుల్లి నెక్స్ట్ అల్లం ఫ్లేవర్ అయితే బాగా ఉంటుంది ఎందుకంటే మనం బెల్లం వాడట్లేదు కాబట్టి ఓన్లీ అల్లం ఫ్లేవరే మనకి బాగా తెలుస్తుంది అన్నమాట ఇదైతే మనం దోశల్లోకి అన్నంలోకి నెక్స్ట్ ఇడ్లీలోకి బోండాల్లోకి ఎట్లయినా సరే మనం వాడుకోవచ్చు అన్నమాట సో ఏ టిఫిన్కి అయినా సరే అల్లం పచ్చడి పక్కన రెడీగా ఉండిపోతుంది మనం ఒకవేళ ఇది నిలవ పచ్చడిగా ఉంచాలంటే మనం మామూలుగా పప్పు పచ్చళ్ళు లేకపోతే టమాటా పచ్చళ్ళు ఏమైనా చేసుకున్నప్పుడు ఆ పచ్చడి ఈ పచ్చడి రెండు మంచిగా ఉండిపోతుంది అన్నమాట సో ఇదైతే అయిపోయింది ఇంతేనమాట చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అల్లం పచ్చడి సో ఇదిగోండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది రెడీ చూసారు మనమైతే ఇది అన్నంలో కూడా తినవచ్చు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి తీసుకొని తినవచ్చు నెక్స్ట్ దోశల్లోకి తీసుకోవచ్చు ఇడ్లీల్లోకి తీసుకోవచ్చు పునుగులు ఎట్లయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో అందుకే మీకు ఇది చూపిద్దామని తీసుకొచ్చాను ఈరోజు సో హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్